క్యాజువల్ గా మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కూన శ్రీశైలం తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ కొన్ని వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయడాన్ని కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ షేక్ అబీద్ తీవ్రంగా ఖండించారు. నా ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు కాంగ్రెస్ నాయకులు భూ కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ ముస్లిం మైనారిటీకి చెందిన నన్ను టార్గెట్ చేసి నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి అసత్య ప్రచారాలను మానుకోవాలని, లేకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని షేక్ అబీద్ హెచ్చరించారు. 11 నిమిషాల 18 సెకండ్ వీడియోని కట్ చేసి 18 సెకండ్ వీడియో పెట్టి దానికి ఎడిటింగ్ చేసి ఇలా గ్రూప్లలో పెట్టి నా పేరుని బ్లేమ్ చేస్తున్నారు. ఇలా దానిపైన నేను ఇంతకు ముందు సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చింది, ఆల్రెడీ పిఎస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఇలా కాంగ్రెస్ బ్రదర్స్ ఒక ఎక్స్ ఎమ్మెల్యే అంటే ఆయన ఒక కూన శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి ఒక వ్యక్తి ద్వారా ఫోన్ ద్వారా కాంగ్రెస్ గ్రూప్లలో పెట్టడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఇలా మీకు చేత అయితే డైరెక్ట్ వచ్చి కొట్లాడండి, డైరెక్ట్ వచ్చి మాట్లాడండి. గాజు రామారామి అయ్యేది కాదు, మీ సొంతం కాదని చెప్పి మీడియా ద్వారా చెప్తున్నా. ఇవాళ నేను మీరు నాపైన చంపడానికి చూస్తూ తెలుసు, నాకు నాకు హత్య చేయడానికి చూస్తున్నారు. ఇవాళ నేను ఎదిగితే మీకు చూడలేకపోతున్నారు. ఇవాళ ఒకటే చెప్తున్నా, నా ప్రాణానికి ఏం జరిగినా కూడా ఇలా అన్న తమ్ముళ్ళు ఉంటారు కాబట్టి నేను చెప్తున్నా ఒకటే, నేను ఎదిగితే చూడలేకపోతున్నాను. ఇవాళ నేను ఒక సైనికుణ్ణి, 2001 నుంచి ఉద్యమంలో పనిచేసిన, టిఆర్ఎస్ పార్టీలో ఉన్న, కేసీఆర్ గారి అడుగుజాడలో నలిచిన, ఇదే 2013లో ఉద్యమం చేసేటప్పుడు 12లో శ్రీశైలం గౌడ్ ఇంటి కాడ పోయి ధర్నా చేస్తే పోలీసులతో కొట్టిన దినాలు ఉన్నాయని చెప్పి నేను చెప్తున్నా. తెలంగాణ కట్టుబడిన నేతల్లో మీరు కూడా ఒకరు ఉన్నారని చెప్తున్నా. నేను ఎదగడం మీకు ఓర్వలేకపోతుండొచ్చు, నేను బాగుపడడం ఓర్వలేకపోతుండొచ్చు, నేను ఒకరికి అన్యాయం చేయలే ఎవరికి కూడా. ఇక నన్ను బద్నాం చేయడం అంటే నేను ఒక ముస్లిం అనే చెప్పి మీరు నన్ను ఇవాళ బద్నాం చేస్తున్నారు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, నేను మీకు చేత అయితే డైరెక్ట్ వచ్చి మాట్లాడండి. ఇవాళ నన్ను బద్నాం చేస్తూ కోట్లు సంపాదించి మీరు ఇవాళ ఇక్కడ గాజు గ్రామంలో నేను ఎదగడం మీకు నచ్చకపోవచ్చు, కానీ మీకు చేత అయితే డైరెక్ట్ వచ్చి నాతో మాట్లాడండి అని చెప్తున్నా. ఇట్లా గ్రూప్లలో పెడితే కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతాయి, మీ కూడా వీడియోలు పెట్టడం జరుగుతుంది, మీ ఆడియోలు కూడా మీ అన్నయ్య నా దగ్గర సాక్ష్యాధారాలతో మీ ఆడియోలు ఉంది మీ అన్నయ్య అని చెప్పి కఠినంగా చెప్తున్నా. ఇవాళ గాజు రామారాం డీజిల్లా మీరు ఎంతైతే దౌర్జన్యం చేస్తున్న నేతల పైన, ఇలా మా పైన కూడా దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి మీకు ఎట్టేనైనా మీకు రాబోయే కాలంలో జనాలు బుద్ధి చెప్తారు. రీసెంట్ గా బుద్ధి చెప్తారు, మళ్ళీ రాబోయే కాలంలో కూడా బుద్ధి చెప్తారు అని చెప్పి చెప్తున్నా. నేను ఒక సైనికుణ్ణి, నేను ఒక కార్యకర్తని, టీఆర్ఎస్ నమ్ముకున్నా కాబట్టి నేను ఇలా ఉన్నాయిడా. నేను ఎవరిని భయపడను, మిమ్మల్ని భయపడను, ఎక్కడ ప్రాణం ఉన్నాను రోజు కూడా టీఆర్ఎస్ లో ఉంటా అని చెప్పి ఇవాళ మీడియా ద్వారా, ఇవాళ నా ఫ్రెండ్స్ ద్వారా అందరికి తెలియజెప్తున్నా. ఇవాళ నన్ను కావాలని చెప్పి బద్నాం చేస్తున్నారు. ఇవాళ గాజు నామరం డీజిల్ నాది ఎలాంటి తప్పు లేదు, మీ అంచనలు కబ్జా చేస్తున్నారు. ఇవాళ సోమిరెడ్డి అనేటోడు, మసానాని రెడ్డి అనేటోడు, మీరు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇవాళ కట్టమైసం బస్తీ కానీ ఎన్నో బస్తీ గెలిచినాయి, మీ కబ్జాలు మీ హస్తం నుంచి జరిగినాయా? ఇవాళ నేను చెప్పడం జరుగుతుంది. మీకు చేత అయితే రండి, మీరు ఎన్ని కబ్జాలు చేసి నేను కూడా చూపిస్తా అని చెప్పిన ఎవిడెన్స్ చాలా ఉన్నాయి. డైరెక్ట్ కొట్లాడుకుందాం, దమ్ముంటే ఉత్తగం వచ్చి నన్ను బద్నాం చేస్తే బాగుండదని చెప్పి కబార్దార్, నా జోలికి వచ్చినా కూడా కబార్దార్ అని చెప్తున్నా. నేను ఒక పేదోన్ని, ఉద్యోగం చేసిన టీఆర్ఎస్ లో ఉన్నా, నేను ఎవరిని భయపడా అని చెప్పి చెప్తున్నా. మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంటే తీసుకురండి, నన్ను చిల్లేరుగా బద్నాం చేస్తే ఊపునే సమస్య ఉండదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇవాళ